పదో తరగతి ఫలితాలపై కూడా టీడీపీ రాజకీయం చేయడం దిగజారుతనమని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. గడప గడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2019 నుండి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని మంత్రి రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. జనసేన పార్టీని పెట్టింది ఎవరి కోసమని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ పాకులాడుతున్నారని విమర్శించారు. కెమెరా అర్థం వస్తుంది. మన పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళ లీడర్స్ ఈరోజు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో. సో అందరినీ కూడా ఈరోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయటం జరుగుతుంది. ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలని దూరం చేసిన వాళ్ళు లేరు. మా ఇంట్లో ఒక బిడ్డగా, మాకొక అన్నగా, మాకొక కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, జగనన్న పరిపాలన మెచ్చుకోవటమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది.